हाय हेलो वेलकम बैक टू मई चैनल विनी स्वीट होम रेसीपी टमाटा रसम अभी सिंपल गा टेस्ट गा प्रिपेर चेयालो इप्पुडु चूसदाम। टमाटालनी मनं इला कट चेसी मनं ओक बाउल वेसुकोनी दांट्लो वाटर वेसी मनं 1 मिनिट दानिपैन स्किन वच्चेंत वरकु मनं दीनि बाउल चेसुकोवाली। ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది। చూసారా స్కిన్ అంతా మనకి దన్నట్టుగానే వచ్చేస్తుంది చక్కగా బాయిల్ అయితే। ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దీని చల్లర్చి మనం చేతితో దీన్ని క్రష్ చేసుకోవాలి। మనం సూప్ చేసేటప్పుడు ఏంటంటే వడగట్టుకుంటాం, మనం రసం చేస్తున్నాం కనుక స్కిన్ ని మాత్రమే తీసేస్తాం। దీని మొత్తం చేతితో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, లేకపోతే మనం క్రషింగ్ చేసేది ఉంటుంది కదా దాంతోనే చేసుకోవచ్చు। ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం। ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం। ఇక్కడ స్టవ్ ఆన్ చేసి pan పెట్టేసాను, pan కొద్దిగా వేడైన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కూడా వేడైన తర్వాత జీలకర్ర, ఎండిమిర్చి, గ్రీన్ చిల్లీస్, గార్లిక్ యాడ్ చేసుకోవాలి। మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని గార్లిక్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి। గార్లిక్ ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి। మీకు స్పైసీగా కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు స్కిప్ చేయొచ్చు। ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకొని మనం ఆల్్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న టమాటా రసంలో ఈ పోపుని మనం యాడ్ చేసుకోవాలి। దీని ఒకసారి కలుపుకొని మనకి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా దాన్ని మనం దీంట్లో యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి। నేను ఇక్కడ కొత్తిమీర కాడలను కూడా యాడ్ చేస్తున్నాను। మనం ఏంటంటే పెప్పర్ ని కొద్దిగా క్రష్ చేసి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీని ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। ఇప్పుడు క్రష్ చేసిన పెప్పర్ ని మనం యాడ్ చేయడం వల్ల ఏంటంటే దానికి స్పెషల్ గా ఒక ఫ్లేవర్ యాడ్ అవుతుంది, టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది। అట్లా ఏంటంటే ఫ్లేవర్ కోసం ఇక్కడ కర్రీ లీవ్స్, కొత్తిమీరని మనం యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకుంటే మనకి టమాటా రసం రెడీ అయిపోతుంది। ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి డిసార్ట్ చేసుకోవడమే। మనకి వేడివేడి అన్నంలోకి టమాటా రసం చాలా బాగుంటుందండి, సూప్లకు కూడా తీసుకోవచ్చు, చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది। ఐ హోప్ మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇక్కడితో ఈ వీడియో నేను చేసేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం। అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।